తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఎవరు సీఎం అవుతారు ఎవరు డిప్యూటీ సీఎం అవుతారు స్పీకర్ గా ఎవరు ఉంటారు అనేది లీక్లు బయటకు వస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా గెలుపు జెండా ఎగరేసింది కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది సోమవారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం కొనసాగుతోంది ఈ మీటింగ్లో గెలుపొందిన అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సమావేశంలో సిఎల్పి నేత ఎన్నిక సీఎం అభ్యర్థిని ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో సిఎల్పి నేత ఎన్నిక సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా స్థానాల గురించి కూడా సిఎల్పి సమావేశంలో చర్చ జరుగుతోంది కేబినెట్ స్థానం దక్కే అవకాశం ఉన్నవారు జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి చెన్నూర్ ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల వెడ్మా బోజు ఖానాపూర్ ఇక కరీంనగర్ నుంచి చూసినట్లయితే పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ శ్రీధర్ బాబు మంతని ఆది శ్రీనివాస్ వేములవాడ ఇక మహబూబ్ నగర్ నుంచి పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి కొడంగల్ జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ వంశీకృష్ణ అచ్చంపేట్ వీర్లపల్లి శంకర్ నగర్ ఇక వరంగల్ నుంచి చూస్తే సీతక్క ములుగు కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ ఇక ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క మధిర తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పొంగలేటి రెడ్డి పాలేరు కూనంనేని సాంబివరావు కొత్తగూడె పొత్తులో భాగంగా కేబినెట్లోకి తీసుకుంటే ఆయనకు పదవులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక నల్గొండ నుంచి ఉత్తమ్ లేదా పద్మావతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఇక మెదక్ నుంచి దామోదర రాజు నరసింహ ఆందోల్ ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి బోధన్ షబీర్ అలీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం గడ్డం ప్రసాద్ వికారాబాద్ రామ్మోహన్ రెడ్డి పరిగి వారితో పాటు అవసరమైతే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ పదవులు అన్నీ ఒకేసారి ఇచ్చే అవకాశం లేదని రాబోయే రోజుల్లో క్యాబినెట్ విస్తరణలో వీరికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు